శ్రీమహాలక్ష్మి అన్ని లోకాలకు సర్వమంగళి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి దారిద్ర నాసిని భాగ్యలక్ష్మి మరి అటువంటి శ్రీమహాలక్ష్మిని పెళ్లి చేసుకోవటం కోసం వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడు అయితే ఒకనొక రోజు భూప్రపంచం మొత్తం దారిద్ర పీడితులై రోధిస్తూ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లారు అప్పుడు ఆ విష్ణువు దగ్గర ఉన్న మహాలక్ష్మి కొన్ని సూత్రాలను చెప్పింది సిరి సంపదలు మెండుగా కలగాలంటే ఈ ఐదు సూత్రాలు తప్పనిసరిగా ఆచరించాలని శ్రీమహాలక్ష్మి చెప్పింది మన హిందూ ధర్మశాస్త్రం కూడా ఇదే చెబుతుంది ఇంతకూ అవేమిటంటే రోజూ ఉదయం సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం ఆ దరిదాపుల్లో కూడా ఉండదు ఇక ఆర్థిక ఇబ్బందులు బాధపెడుతున్న వేళ నోరులేని మోగజీవాలకు రోజూ ఏదో ఒక ఆహారం పెట్టాలి ముఖ్యంగా ఆవు లేదా పాలిచ్చే పాడి పశువులు కుక్కలకు ఇలా మొగ జీవాలకు తిండి పెడితే చాలు ఆ శ్రీమహాలక్ష్మి మీ ఇంటికి త్వరగా వచ్చేస్తుంది ప్రతి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి తులసికి నిత్యం దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే ఆ ఇంట్లో డబ్బు తాండవిస్తుంది ఇక గుమ్మ ముందు ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అలాగే ముందు వాకిలి శుభ్రం చేశాక ఇల్లు శుభ్రం చేయాలి ఇంటి ముందు ముగ్గు వేయాలి గడపకు పసుపు పూయాలి ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది ఇక లక్ష్మీదేవిని ఎప్పుడూ ఆ గణపతితో మొదలపెట్టి శ్రీమహావిష్ణువుతో పూజించాలి ఇలా చేస్తే సిరుల తల్లి అనుగ్రహిస్తుంది సాక్షాత్తూ లక్ష్మీదేవి చెప్పిన మాటలు మీరుగాని చేసినట్టయితే మీ ఆర్థిక సమస్యలు పోయి మీ ఇంట్లో మూల ఎటు చూసినా ఎడాపెడా డబ్బు వచ్చి చేరుతుంది లక్ష్మీదేవి మీ ఇంట తాండవిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి